హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్బీసీ న్యూస్ పెళ్లి చూపులు సినిమాతో అమాంతం హీరోలుగా ఎదిగిపోయిన వాళ్ళు స్టార్లు కమెడియన్లు అయిపోయిన వారితో పాటు డైరెక్టర్కి కూడా మంచి పేరు వచ్చింది అతనే తరుణ్ భాస్కర్ ఆ తర్వాత నగరానికి ఏమైంది సినిమా కూడా చేశాడు రెండింటిలో మంచి కంటెంట్తోనే ముందుకెళ్లాడు ఈ మధ్యలో తను హీరో అవుదామని వచ్చానని చెప్పి మీకు మాత్రమే చెబుతా సినిమాలో హీరోగా కూడా చేశాడు మొత్తానికి కెరీర్ అటు ఇటుగా ఉన్న సమయంలో తన వివాహ జీవితం నుంచి బయటపడుతున్నట్టు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి అయితే ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు కానీ తరుణ్ భాస్కర్ తల్లి మాత్రం అందరికీ క్లారిటీ ఇచ్చేసింది అవును వారిద్దరికీ పట్టం లేదు అందుకు నేనే కారణమని కూడా తేల్చి చెప్పేసింది ఈ నేపథ్యంలో ఆర్బీసీ ప్రత్యేక కథనం తరుణ్ భాస్కర్ తెలుగు సినిమా ప్రేక్షకులకి ప్రజలకి పరిచయం అక్కర్లేని పేరు ఎందుకంటే పెళ్లి చూపులు సినిమా అంత మంచి పేరు అతనికి తీసుకొచ్చింది అయితే ప్రజల్లో కొన్ని వందల మంది విడాకులు తీసుకుంటూ ఉంటారు కానీ సినిమా వాళ్ళవి ఎందుకింత ఆసక్తి అంటే అది వారి దురదృష్టం అని కూడా అనాలి సినిమా అవకాశం రావడం అదృష్టమైతే వారి ప్రైవసీ జీవితం మాత్రం నరకమైపోతుంది అందుకు ఉదాహరణలే ఇప్పుడు సినీ నటుల వైవాహిక జీవితాల్లో జరుగుతున్న విడాకుల సంగతులు తరుణ్ భాస్కర్ గురించి చెప్పాల్సిన పని లేదు అమ్మ గీతా భాస్కర్ అందరికీ తెలిసిన ఆవిడే ఫిదా ఉప్పెన వన్ వన్ ఎయిట్ తదితర సినిమాల్లో నటించి అందరికీ గుర్తుండిపోయే పాత్రలో నటించారు తరుణ్ భార్య గీతా నాయుడు ఓ వెడ్డింగ్ ప్లానర్గా చేస్తున్నారు కొద్ది రోజులుగా వారి మధ్య సంబంధాలు సజావుగా లేవని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది విడిపోతున్నారు అనే ప్రచారం నిజమేనా అంటే నిజమేనని తరుణ్ తల్లి ఒప్పుకుంది ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ని విషయాలు మాట్లాడుతూ కొడుకు కోడలికి సంబంధించిన విషయాలను అరమరికలు లేకుండా చెప్పేసింది నాకు కూడా చాలా బాధగా ఉంది కానీ ఏం చేస్తాం అది వారి మంచి కోసమే అని ఊరికొక తప్పడం లేదు కలిసి ఉండి నిత్యం కలహాలతో మనస్పర్ధలతో ఉండే కన్నా విడిపోవడమే మంచిదని వారు అనుకుంటున్నారని వివరించింది విడాకుల వార్తలు నిజమే దాచుకునే పని లేదు నా కోడలికి నేనే టార్గెట్ అయ్యా అది బాధగా ఉంది ఇంతకు ముందు నా భర్త నా కోడలికి పడేది కాదు ఆయన మరణించిన తర్వాత నేను నా కోడలికి టార్గెట్ అయ్యా అయితే అనుకోకుండా సినిమాల్లో నటిగా చేస్తున్నాను ఆమె ధోరణి ఈ పరిస్థితులు గమనిస్తూ నేనే దూరంగా ఉంటున్నాను వారి ప్రైవసీకి నేనేదో అడ్డం అనే భావనలో ఉంది ఆమె నాకు కరోనా సోకిన తర్వాత నా కోడలికి నిర్లక్ష్యం నన్ను చాలా బాధించింది నా కొడుకుతో విడిగా బతకాలని ఆమె నిర్ణయించుకుంటోంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమీ మాట్లాడడం లేదు ఒకసారి విడాకుల ప్రచారం మొదలయ్యాక అందరూ వివాహేతర సంబంధాలే కారణమని అంటారు నలుగురు నాలుగు రకాలుగా రాళ్లేస్తారు తరుణ్ ఇంకా చాలా సాధించాల్సింది ఉంది ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు జరిగేదేదో జరగనివ్వండి అంతా మంచికే అని భావిద్దామని తేల్చి చెప్పింది అంటే వారిద్దరి బ్రేకప్ నిజమేనని అంతా అనుకోవడంలో తప్పులేదని చెప్పొచ్చు ఆ పాపంలో మన మీడియాకి ఏ సంబంధం లేదని గుండెలపై చేవేసుకుని కూడా నిద్రించవచ్చు చూశారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఆర్బీసీ న్యూస్